మీరు చంద్రమోహన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు సన్నిహితులు అని చాలా మందికి తెలుసు, కానీ మీలో మీకు ఓ బంధుత్వం కూడా ఉంది. మీరు కజిన్స్ కావడంతో పాటు మీ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ అయింది. లబ్ధ ప్రతిష్ఠులైన సూపర్ స్టార్స్ ని మీతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మీరు చాలా కథలకు చంద్రమోహన్ గారిని ఎంచుకున్నారు. అదేమీ లేదు, నేను ఎప్పుడు కూడా ముందు కొన్ని కథలేమో హీరోని మనసులో పెట్టుకుని రాసుకుంటాను, కొన్ని కథలేమో కథ రాసేసిన తర్వాత ఎవరు బాగుంటారని ఆలోచించి పెట్టుకుంటాను. సిరిసిరి మూవు ఉంది. సిరిసిరి మూవు అనే కథ ఎంత బాగున్నా కూడా ఒక శోభన బాబు గారు రెడీగా ఉన్నా కూడా వేస్తే మిస్ఫిట్ అవుతుంది. వాళ్ళకి తగినంత అక్కడ మెటీరియల్ ఉండదు. అది మామూలు ఏదో ఉంటుంది అలా. ఎందుకంటే మనకి ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా ఏదో కొంత మెటీరియల్ కావాలని ఉంటుంది. ఒక శరీరానికి 2 మీటర్లే పడుతుంది గుడ్డ, ఒక శరీరానికి 3 మీటర్లు కావాలి ల్యాండ్స్కి. ఇప్పుడు మన దగ్గర ఉన్నది సపోజింగ్ 1.5 మీటర్ అనుకోండి, దానికి తగ్గట్టుగానే ఎంచుకుంటాం మనుషులు, గట్టిగా ఉండి కొంచెం సన్న చేతులు. అట్టే కథను బట్టి ఎంచుకునేటప్పుడు సిరిసిరి మూవ్ అనే కథకి ఇతనే తగిన వాళ్ళలాగా ఉంటాడు చూస్తే, అతను ఆలోచించలేము ఇంకోళ్ళని. అట్లాగే కృష్ణుడి వేషమో లేకపోతే ఓ భీముడి వేషమో ఉందనుకోండి, చంద్రమోహన్ ఊహించలేము. రామారావు గారే తడతారు అప్పటి వరకు వేసిన వాళ్ళల్లో. అట్లా మేము అనుకున్న కథలకి అట్లా ఎన్నుకోవడం జరిగింది. సీతామహర్షి కావచ్చు, శుభోదయం కావచ్చు, సిరిసిరి మూవ్ కావచ్చు, ఇవన్నీ పడతాను అది అవన్నీ అట్లా జరుగుతాయి. అట్లా ఎన్నుకోవటం. నటుల ప్రస్తావన వచ్చింది కాబట్టి, నటులు అంటే ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు కానీ ఇటువంటి వాళ్ళంతా మిగతా స్ట్రీమ్ సినిమాల్లో ఒకలాగా అనిపించారు, మీ సినిమాలకు వచ్చేసరికి వాళ్ళ ప్రజెంటేషన్ పూర్తి విభిన్నంగా ఉంది. వాళ్ళలో ఎవరు చూడని ఒక దృక్కోణాన్ని మీరు చూపించారు. నేను ఉదాహరణకి శంకరాభరణం అంటాను, అల్లు రామలింగయ్య గారిని అందరూ ఒకలా చూపిస్తే అల్లు రామలింగయ్య గారిలో ఉన్న సాత్విక కోణాన్ని, ఆయనలో ఉన్న స్పృశించని అంశాన్ని చూడగలగటం. అది ఒక నటుడు అనేవాడు మల్టీఫాసెటెడ్ గానే ఉంటాడు, కానీ ఏమవుతుందంటే వరుసగా వేసే సబ్జెక్టులను బట్టి ఒక స్టాంపింగ్ పడిపోతుంది అంతే. ఒక సత్యనారాయణ గారు ఉన్నారు, ఆర్చ్ విలన్, ఇంకా అట్ట మొదటి నుంచి వేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంకా మనం ఇంకో కోణంలో చూడలేము. నేను కూడా అదే శృతిలో వారి క్యారెక్టర్, శృతిలో కాకపోయినా శారదలోనే శారద బ్రదర్ గా వేస్తాడు, అందరికీ అనుమానాలు వచ్చినాయి. ఎందుకంటే శారదలో చాలా సెంటిమెంటల్ రూల్, సత్యనారాయణది వెరీ సెంటిమెంటల్. అసలు అతను ఇదివరకు వేసినటువంటి మహాదుర్మార్గపు వేషాలకి చాలా విభిన్నంగా ఉండే వేషం, చాలా సాత్వికమైన వేషం. సెంటిమెంట్ రావాలి అక్కడ, రాకపోతే మిస్ఫైర్ అయిపోతుంది మొత్తం కథే, మిస్ఫైర్ అయిపోతుంది. సో అప్పుడే ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అంటే నాకు మొండి ధైర్యమా అని నేను చెప్పాను, చెప్తే ఎప్పుడేదో మహాగర్వం కనిపించేలాగా ఉంటుంది. అది ఎందుకు మన రోజులు బాగున్నాయి, మనం వేసినప్పుడు వేషానికి ఒక ఎంత ఎన్నుకున్నప్పుడు మన రోజులు బాగుండాలి ముందర, లేకపోతే అతను విసిపెట్టి అయ్యి కథని చెడగొట్టిన, అతను చెడగొట్టాడు, ఆడియన్స్ని ఆ కోణంలో చూడలేరు అతన్ని, సట్ట జరిగిపోతుంది. అంతేకాకుండా కొంతమంది నటుల్ని చాలా ధైర్యం చేసి తొలి చిత్రంలో తొలి పాత్రే చాలా, ఇప్పుడు మంజు భార్గవ్ గారు, వారికి ఉన్న ఆస్పెక్ట్ను కూడా మీరు మార్చేశారు. సర్వధమన్ బెనర్జీ లాంటి బెంగాలీ నటుడిని తీసుకురావటం, ఈ ప్రయోగాత్మక ధోరణి. సీతారామ శాస్త్రి గారు ఎక్కడో లెక్చరర్ గాను సమ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, జర్నలిస్ట్ గా ఉండే వేటూరు సుందరరామమూర్తి గారు తొలిసారి మీ సినిమా చేయటం, ఇది ఇంత ధైర్యం మీరు ఇందాక అన్నట్టు మిస్ఫైర్ అవుతుందేమోనని ఏమాత్రం ఆలోచించకుండా వేసి కరెక్ట్ గా గురి చూసి టార్గెట్ కొట్టగలిగారు మీరు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ తీసుకోవాలంటే 100 ఆడిషన్లు చేసి, డెమో రీల్స్ చేసి, షో రీల్స్ చేసి, ఇలా జరుగుతున్న ఈ టైంలో మీరు ఎలా వాళ్ళలో ఉన్న ఆ విద్వత్తును, అంటే వాళ్ళలో ఉన్న ఆ సరస్వతి అంశం మీకు ఎలా కనపడింది? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా దీనికి? మీతో యాడ్ చేసినట్టే మీరు ఏం చూసి ఒప్పుకున్నాను, నా అదృష్టం అంతే అంతే కదా. ఎందుకంటే మనిషి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది, వాళ్ళది ఎట్లా చేయగలుగుతారు బహుశా అనేది ఏదో ఒకటి పనిచేస్తుంది మనకి. ఇప్పుడు అనేక చాలా మంది వచ్చి ఉంటారు కానీ నా దగ్గరికి ఇలాగ యాడ్ చేయాలనో ఏదో, ఎందుకని ఒకళ్ళ మీద మనం ఆ నమ్మకం పెట్టుకుంటామంటే ది ఇంప్రెషన్ దట్ ది క్రియేట్ ఆన్ దర్ ఫస్ట్ మీటింగ్ విత్ అస్, దెన్ సబ్సిక్వెంట్ గా వాళ్ళు డీల్ చేసే పద్ధతి కానీ
దాన్ని బట్టి మనం ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది, ఓకే ఇతను మనం నమ్మచ్చు. వేటూరు సుందరరామమూర్తి గారు ఎవరు? ఏదో ఫస్ట్ వేటూరు ప్రభాకర శాస్త్రి గారు అన్నగారు కొడుకు అనేది ఒక ట్యాగ్ ఉన్నా కూడా వాళ్ళెవరో గొప్ప వాళ్ళు అయితే పండిత పుత్ర అనేటి కావడం కూడా కావచ్చు కదా. అది కాకపోయినా ఆయన తీసుకొచ్చినటువంటి శ్రీకాకుళం చిన్నది స్క్రిప్ట్ కానీ లేకపోతే ఆ టేప్ కానీ అవన్నీ చూసినప్పుడు మనకి ఆయనలో ఉన్న విద్వత్తు మనకి తెలిసిపోతుంది. సో మనకేం కావాలో మనకు తెలుసు కాబట్టి అతనికి సినిమా ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, మనం ఈ విషయం ఇలా చెప్పి సార్ దీన్ని ఇలా రా నాకు ఓ పాట కావాలి దీనికి అన్నప్పుడు ఒకవేళ మనం దాంట్లో అంత మహానుభావుడిని ఎక్కడ కరెక్ట్ చేసినా ఈ చరణం కాదు ఇంకో రకంగా రాయాలన్నా కూడా ఆయన అనుకోని ఏమనుకోడు దీని గురించి అనుకుని తెలుసుకున్నప్పుడు మనం వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. సీతారామ శాస్త్రి కూడా అంతే. అతను రాసింది నేను గంగావతరణం చూసి ఎవరో పిల్లలు పాడుతుంటే ఓ ఇక్కడ ఎవడో కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడులో ఈ భావ సంపద ఉంది, ఈ భాషా సంపద ఉంది అని తెలుసుకుని పిలిచి నిజంగానే అప్పుడు ధైర్యమే, మహాధైర్యం అది. మొత్తం కార్డంతా అతనికి ఒప్పు చెప్పేశాం కదా సివెన్నారు. అట్లాగే వేటూరు సుందరరామూర్తి గారికి కూడా అంతమంది ఉన్నారు కదా, ఆచార్య ఆత్రేయ గారు ఉన్నారు, ఆరుద్ర గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, అప్పుడు కొసరాజు గారు ఉన్నారు, మీరు వీళ్ళందరూ ఉన్నారు. అందరి చేత బాగా విపరీతంగా రాయించుకుంటున్న టైం అది. మరి ఎవరినో పిలిచి మొత్తం అంత సినిమాకి శంకరాభరణ సినిమాకి అన్నీ రాయాలన్న సిరి సినిమా అంతే ఆయనే రాశారు. అది నిజంగా ఒక విధంగా ధైర్యమే. అయితే ఏంటంటే ఒక కొత్త వెలుగు మీరు తీసుకొచ్చారు అనేది ఆపాదించడం మాత్రం నేను ఒప్పుకోను. నేను కాకపోతే ఇంకోటి తీసుకొస్తాడు అక్కడ వస్తువు అక్కడ ఉన్నప్పుడు దేని మీద ఐ మేబీ ఆ టైంకి నేను దొరికాను అంతే. సో ఐ బ్రాట్ హిమ్ దట్స్ ఆల్. వాళ్ళలో విపరీతమైన సంపద. కిషోర్ గారితో నేను మనసిప్పిన ఈ ప్రోగ్రామ్ చూడండి, బాగుంది. ఐడ్రీమ్స్ ప్రోగ్రామ్స్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినారు కిషోర్, చూడమనండి అందరినీ.